హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఏపీ ప్రభుత్వం జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ అనేది ఏ విధంగా పంపిణీ చేయడం జరుగుతుంది, అలాగే కొంతమందికి సంబంధించి గత నెలలో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లో వేశారో అటువంటి వారందరికీ ఈ నెలలో ఇంటి వద్దకే పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఎవరికి ఇంటి వద్దకు ఇస్తారు, ఎవరికి బ్యాంక్ అకౌంట్కి ఇస్తారనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఏపీ ప్రభుత్వం జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీని బ్యాంక్ అకౌంట్లోనే జమ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అలాగే మంచానికి పరిమితమైన వారు ఉన్నారో అటువంటి వారందరికీ ఇంటి వద్దకే పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి యొక్క జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీకి సంబంధించి బ్యాంక్ అకౌంట్లో ఎవరికి వేస్తారో అలాగే ఇంటి వద్దకు ఎవరికి పంపిణీ చేస్తారో దీనికి సంబంధించి కొంత అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే గత నెల కనుక చూసుకున్నట్లయితే అంటే మే నెలకు సంబంధించిన తీసుకున్న నిర్ణయాల ప్రకారం డిబిటీ పద్ధతి ద్వారా అలాగే ఇంటి వద్దకే ఎవరికైతే పంపిణీ చేశారో వాళ్ళు ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేసిన వాళ్ళు దాదాపుగా 74,000 మందికి సంబంధించిన పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయినట్లు, అటువంటి వారందరికీ బ్యాంక్ అకౌంట్ అనేది సరిగా లేని కారణంగా వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఫెయిల్ అనేది కాగా అటువంటి వారందరికీ సంబంధించి డోర్ టు డోర్ ఆప్షన్ ద్వారా అంటే బ్యాంక్ అకౌంట్ కు వేసిన వారందరికీ సంబంధించి మరొకసారి తిరిగి వారికి సంబంధించిన ఇంటి వద్దకు వెళ్లి ఈ యొక్క పేమెంట్ అయితే వారికైతే అందజేయడం జరిగింది. ఎందుకంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది పనిచేయని కారణంగా, అలాగే గత నెలలో అంటే మే నెలకు సంబంధించి ఫెయిల్ అయినది అయిన 74,000 మందికి సంబంధించిన పేమెంట్లు, అలాగే ఈ విడతలో ఎవరికైతే రాష్ట్ర వ్యాప్తంగా 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ కు వేయకుండా ఇంటి వద్దకే 1వ తేదీ నుంచి పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా గత నెలలో ఫెయిల్ అయిన 74,000 మంది, అలాగే 80 సంవత్సరాలు పైబడిన మరొక 35,576 మందికి సంబంధించి టోటల్ గా 109,000 మందికి సంబంధించి ఈ యొక్క పేమెంట్లను బ్యాంక్ అకౌంట్ అనేది జమ చేయకుండా ఇంటి వద్దకే పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఏపీ ప్రభుత్వం యొక్క 2024 జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది 1939.35 కోట్ల రూపాయలను అయితే రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 60,30,808 మందికి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది, ఇందులో 47,74,000 మందికి సంబంధించి అంటే దాదాపుగా 73% సంబంధించిన పేమెంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో వేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. మిగిలిన 17,56,000 మందికి సంబంధించి అంటే దాదాపుగా 26% మందికి సంబంధించిన పేమెంట్ అనేది ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ విధంగా వీరందరికీ సంబంధించి కొంతమందికి బ్యాంక్ అకౌంట్ కి, అలాగే ఎవరైతే వ్యాధిగ్రస్తులు అలాగే మంచానికే పరిమితమై ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఇంటి వద్దకే పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా జూన్ నెలకు సంబంధించిన పేమెంట్ అనేది ఈ విధంగా పంపిణీ చేయాలని దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేది ఏపీ ప్రభుత్వం అయితే జారీ చేయడం జరిగింది. అలాగే మరికొంతమంది గత నెలలో పెన్షన్ తీసుకున్న వారికి సంబంధించి పెన్షన్ అనేది ఈ నెలలో 2 నెలలు కలిపి 6,000 రూపాయలు ఇస్తారని కొంతమంది అయితే అడగడం జరిగింది. అలా ఎవరికైతే ఎవరు మనకు ఏపీ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఏ నెలలో పెన్షన్ ఆ నెలలో మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక నెల పెన్షన్ అనేది తీసుకోకపోయినా ఆ యొక్క నెలకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది తిరిగి ప్రభుత్వం ఖజానాకి అయితే రిటర్న్ అనేది వెళ్ళడం జరుగుతుంది. తిరిగి వచ్చే నెలలో మీకు సంబంధించిన ఆ నెలకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే గత నెల పెన్షన్ అనేది తీసుకోలేదో అటువంటి వారందరికీ ఈ నెలలో ఆ నెలకు సంబంధించిన పెన్షన్ అంటే మే నెలకు సంబంధించిన పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో మీకైతే ఎవరు జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ మాత్రమే జూన్ 1వ తేదీన లబ్ధిదారులకు 1వ నుంచి 3వ తేదీ వరకు బ్యాంక్ అకౌంట్ కి అయితే జమ చేయడం జరుగుతుంది. అలాగే అదే రోజు నుంచి ఎవరికైతే ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తున్నారో వారికి కూడా పెన్షన్ అమౌంట్ అనేది ఇంటి వద్దకే పంపిణీ చేస్తారు. ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు జమ చేసిన తర్వాత ఫెయిల్ అనేది అయ్యాయో అటువంటి వారందరికీ జూన్ 4వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఫెయిల్ అయిన వారందరికీ సంబంధించి మరొకసారి పేమెంట్ అనేది ఇంటి వద్దకే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది మనకు 5వ తేదీ వరకు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.